మరో ప్రశ్న అనిత నిజామాబాద్ నుంచి శివాలయాల్లో నవగ్రహాలను తాకితే దోషమా అని అడుగుతున్నారు అది పాపం ఎందుకు అనుమానం వచ్చిందో నాకు అర్థం కాలేదు ఇప్పుడు నవగ్రహ దేవతలను తాకితే పాపమా అనే బుద్దు అసలు ఆ పాపము అని తెలిసిన తర్వాత నవగ్రహ దేవత సార్ గుళ్ళు ఎందుకు ప్రతిష్టిస్తారు ఆన్సర్ క్వశ్చన్ చేసేటప్పుడు ఆన్సర్ను కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు అలా నవగ్రహాలను చేసి అక్కడ ప్రతిష్ఠింపజేద్దానికి ఎవరో యజమాని ఉంటాడు కదా ఎవరో నీ బోటో నాబోటో భక్తులు ఉండే కదా దాన్ని ప్రతిష్ఠింపజేసేది ఆ చేసినటువంటి ఒక బ్రహ్మ ఉంటాడుగా ఎవరో నా నాబోటు బ్రహ్మగా ఆ నవగ్రహాలు చేసేది మంత్రాలతోటి కదా అలా చేసిన బ్రహ్మ చేయించిన దాతలు ఉంటారుగా ఎవరో నీ బోటో డొనేషన్ ఇస్తేనే చేసేది వీరంతా పాపాలు అంటుకొట్టుకునేదాని ఎవరు వచ్చినా కూడా తాకుతే పాపం వచ్చేది చేసి ఆ యొక్క వచ్చే భక్తులకు ఇబ్బంది పెడదాని కోసం ప్రతిష్ట చేశారా ఏంటి అసలు ఆ ప్రశ్న తెలిసి తెలియకుండా అన్యదా భావించకుండా మా అమ్మాయి ఎవరో ఎవరు ఎవరు చెప్పావు పేరు అమ్మ అనిత అనిత గారు అయితే నేను నమస్కారం సంస్కారం కాదు పెద్ద పెద్దమ్మ పెద్దమ్మ అయి ఉంటే నాకన్నా పెద్ద నమస్కారం చేస్తా కానీ ఇది నీ ప్రశ్న అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆలోచన రాహిత్యంతో చేసిన ప్రశ్న అర్థం చేసుకో అందుకే నేను వివరణ ఇచ్చాను పాపము అనేటువంటి పదము కలిగినటువంటి నవగ్రహాల ఆ గుళ్ళు ఎట్ట పెడతారు నువ్వు తాగేదానికి పెడితే ఎవరు ఎవరు తప్పు కాదు అది ఇప్పుడు దేవాల అన్ని దేవాలయ నవగ్రహాలు ఉంటాయి అంటే పాపం కోసం పోయి తాగితే పాపం వచ్చేదానికోసమని తాకండా మీ పాపం వస్తుందని పెడతారా పుణ్యం కోసమే నవగ్రహాలు పెడతారు పొరపాటు కూడా ఆలోచించేవాకు నవగ్రహాలు తాగచ్చు తాగి చేస్తేనే మన నవరంధ్రాలు సరిగ్గా పనిచేసి నీ జీవితం సుభకంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటుంది కాబట్టి ఈ రోజుగా ఆ విషయాన్ని మర్చిపోయి నుంచి నవగ్రహాలు తాగేదా ప్రయత్నించు అంటే గురుగారు కొన్ని గుళ్ళల్లో వాటి చుట్టూ ప్రహరీలాగా కూడా కడతారు ఎందుకంటే అంటారు మరి నవగ్రహాల చుట్టూ ప్రహరీలాగేది గోళ్ళు అంటే నవగ్రహాల చుట్టూ నవగ్రహ దేవాలయం దేవాలయం ఉంటుంది ఇంకా మా రకరకాలుగా పెడతారు ఇది ఒక రకంగా ఉంటుంది నవగ్రహాలు చక్కగా దేవ గుడి అమ్మ మామూలుగా అన్ని దేవాలయ అంటే ఉంటుంది అది చురుకగా నాలుగు పక్కల గోడలు ఉంటాయి లేదంటే సోహం దూరం వరకు అందరూ కనబడే ఉండడానికి ఇవి పెడతారు మన ఇలాగ పెడుతున్నటువంటి గ్రిల్స్ గిల్స్ లాగా పెట్టే పద్ధతి ఉంటుంది లేకపోతే కొంతమంది ఓపెన్గా వదిలేస్తారు ఒకరికి పైన అచ్చదం ఏదో ఎలాంటి గ్రిల్స్ పెడతారంటారా మీరు ఏమంటారు తలుపులు ఎందుకు పెట్టారు తల్లి దాని తలుపులు అనేవి ఉన్నాయా లేదా గిల్స్ పెట్టాయండి గోళ్ళ కట్టే ఏదేమి కానివ్వండి దాని ద్వారబంధం ఉందా లేదా దాన్ని ఎందుకు పెట్టారు ఇప్పుడు దేవాలయం ఉంది దేవాలయం లోపల అమ్మవారు ఉంది ఈశ్వరుడు దానికి కూడా చుట్టూ గుడి ఉంటుందా లేదా ఇప్పుడు దానికి ఎందుకు పెట్టారంటే అదే కరెక్ట్ కాదు అవన్నీ ఆ దేవాలయం అయిపోయిందా కార్యక్రమం అయిపోయిందా దేపాలం చేసి తాళాలు వేసి రావాలి కదా బయటికి సాయంత్రం సాయంత్రం పడారు అర్చక స్వాములు అందుకే తాళాల కోసం అందులో పెడతారు తప్ప అదవాలి తాగకూడదని ఏం పెట్టలేదు తాకాల్సిందే తాగితేనే పుణ్యం వస్తుంది